రాకేష్ ప్రస్తుతం తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసం నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు మంత్రి శ్రీనివాస్ యాదవ్ కూడా పాటు సిద్ధంగా ఉన్నారు రాకేష్ మినిస్టర్ ఏం చెప్తున్నారు ఈ విషయంలో రేపు జరగబోయేటువంటి సమావేశంలో షూటింగ్కి సంబంధించి ఎటువంటి గైడ్ లైన్స్తో షూటింగ్కి పర్మిషన్లు ఇచ్చేటువంటి ఆస్కారం ఉంది అనే విషయం తెలిసే ఆస్కారం ఉందా లేక ఇంకా మరికొంత కాలం పాటు షూటింగ్ కోసం ఎదురు చూడాల్సినటువంటి వాతావరణం ఉందా ఏం చెప్తున్నారు మంత్రి ఈ విషయంలో రైట్ సినిమా ఇండస్ట్రీ ఎదుర్కొంటున్నటువంటి సంక్షోభం ఇప్పుడు జరుగుతున్నటువంటి డిస్కషన్ అన్నిటిపైన మాట్లాడడానికి మనతో పాటు మంత్రి సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు సార్ చెప్పండి నిన్నంతా మీటింగ్ జరిగింది ఏమైనా సొల్యూషన్ దొరికిందా లేకపోతే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాలా ఏం చెప్పారు వాళ్ళు మీకేం చెప్పారు ఇప్పుడు ప్రధానంగా నిన్న జరిగినటువంటి చర్చల్లో యాక్చువల్ ఏంటంటే ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ నా బెస్ట్ ఫ్రెండ్ రాధాకృష్ణ చిన్నబాబు అంటారు సూర్యదేవారు రాధాకృష్ణ మనకు రీసెంట్గా అల్ల వైకుంఠపురం అరవింద సమేత ఎన్టీఆర్తోని అల్లు అర్జున్తో సినిమాలు తీసినటువంటి అయినా త్రివిక్రమ్ గారు ఇద్దరు కూర్చొని నాకు కాల్ చేశారు నా సినిమా ఇండస్ట్రీ పరిస్థితి ఇట్లా ఉంది మరి షూటింగ్స్ కానీ పోస్ట్ ప్రొడక్షన్ కానీ సేమ్ టైం కార్మికుల పరిస్థితి కూడా కొంత ఇబ్బందికరంగా ఉంది అన్నటువంటి చెప్పారు నేను వారితో మాట్లాడిన తర్వాత వెంటనే చిరంజీవి గారు ఫోన్ చేశారు ఫోన్ చేసి ఇట్లా పోస్ట్ ప్రొడక్షన్ కోసం మాట్లాడాను నేనన్నా టూ త్రీ డేస్లో ఒక మీటింగ్లకు ఏర్పాటు చేసుకొని మాట్లాడదాం అని నిన్న చర్చలు జరిగినాయి బట్ ఈ చర్చలలో ప్రధానంగా ఒకటి పోస్ట్ ప్రొడక్షన్ అడిగినరు అది నిన్ననే ఆర్డర్ ఇచ్చేసాను రెండవది షూటింగ్స్ సేమ్ టైం థియేటర్స్ అయితే ఈ విషయంలో ఒక డెలిగేషన్ ముఖ్యమంత్రి గారితోని కలిసిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటాం అంటే ఈరోజు ఏంటంటే సినిమా ఇండస్ట్రీ అనేది ఒక పెద్ద హబ్ అంటే మన దేశంలోనే హైదరాబాద్ వేరే ఉన్నది అంటే మన సినిమా స్టామినా కూడా పెరిగిపోయింది రెండో బాహుబలి ఒకటి నీకు భారతదేశంలోనే ఒక హిస్టారికల్ మూవీ దాంతోపాటు మొన్న ఆల వైకుంఠపురం అనేటువంటి సినిమా కూడా ఆల్ టైమ్ రికార్డ్ బ్రేక్ చేసినటువంటి అయితే దీనిలో పాటు ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో చాలామంది దీని మీద ఆధారపడినటువంటి వాళ్ళు ఉన్నారు అంటే థియేటర్ సైట్ కావచ్చు టెక్నికల్ సైట్ సైడ్ కావచ్చు అదేవిధంగా జూనియర్ ఆర్టిస్టులు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ వీళ్ళందరూ అయితే అక్కడ నిన్న నేను వాళ్ళతో మాట్లాడినప్పుడు అసలు ఇప్పుడు ప్రజెంట్ షూటింగ్కు ఏమేమి ఫిలిమ్స్ మీరు షూటింగ్ చేయాలనుకుంటూ ఒక అవుట్ చేయమని చెప్పిన థియేటర్స్ విషయానికి వచ్చినప్పుడు మరి సోషల్ డిస్టెన్స్ అంటే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు మాస్కులు కావచ్చు శానిటైజర్ కావచ్చు దాంతోపాటు థియేటర్లో ఆ సెట్టింగ్ ఆర్డర్ అవన్నీ కూడా ఒకసారి మీరు తయారు చేసుకోండి తర్వాత కూర్చొని మాట్లాడుకొని ఫైనల్ చేసుకుందాం అని ఒకటి ఏంటంటే లాక్డౌన్ ఏదైతే కరోనా వైరస్ వచ్చిన తర్వాత రీసెంట్గా లాక్డౌన్ లిఫ్ట్ చేసిన తర్వాత జనాలు ఒక ఇరవై పర్సెంటే బయటకు వస్తాం అటువంటి టైంలో సినిమాకు వస్తారా లేదా అనేది కూడా క్వశ్చన్ మార్క్ కాబట్టి ఆ విషయంలో కానీ మీరు డీటెయిల్గా డిస్కస్ చేయండి ప్రభుత్వానికి ఏ రోజు కూడా ఇబ్బంది లేదు తెలంగాణ ఫార్మేషన్ తర్వాత సినిమా ఇండస్ట్రీని కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ ఏ ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నాం మొదటి నుంచి కాబట్టి ఈ విషయంలో కూడా మాకు వచ్చినటువంటి ఇబ్బంది ఏం లేదు తప్పకుండా అందరం ఫ్రెండ్లీగా ముందుకెళ్దాం ప్రొడ్యూసర్ సురేష్ బాబు కొంత రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు ఏదైతే ఇప్పుడు థియేటర్లలో సీటింగ్ కెపాసిటీకి కూర్చోవడానికి వీలు లేదు కొంత గ్యాప్ మెయింటైన్ చేయాలి దాంతోపాటు ఇంకొన్ని రిస్ట్రిక్షన్స్ కూడా మాస్క్ కానీ శానిటైజర్ కానీ ఇవన్నీ కొంత ఖర్చుతో కూడుకున్నవి కొంత లాస్ట్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది కానీ ప్రభుత్వం వైపు నుంచి ఏదైనా ఎగ్జిబిషన్ ఇస్తుందా లేదంటే జీఎస్టీ తగ్గించడమో ట్యాక్సెస్ తగ్గించడము ఇలాంటిది ఏదైనా ఆలోచించేటువంటి అవకాశం ఉందా అంటే వాళ్ళ ప్రపోజల్స్ రానివ్వండి ప్రపోజల్స్ వచ్చిన తర్వాత ఏ పద్ధతులు ఉన్నాయి ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి థియేటర్స్ల పరిస్థితి వేరు నీకు సినిమాక్స్ కానీ ఐమాక్స్ కానీ రూరల్ ప్రాంతాలలో ఉన్నటువంటి బీసీ సెంటర్స్ ఉన్నటువంటి కాబట్టి ఓవరాల్గా ఏంటంటే వాళ్ళకు ఒక ఏదేది అడగాలనుకుంటున్నారో అది ఒక ప్రియారిటీ చేసుకొని ఆర్డర్ ప్రకారం నీకు జిఎస్టీ కావచ్చు ఎలక్ట్రిసిటీ ఇప్పుడు ఎలక్ట్రిసిటీ కూడా దాని తారీఫ్ విషయంలో కావచ్చు అవన్నీ కూడా రానివ్వండి తప్పకుండా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఒక నిర్ణయం జరుగుతుంది దాంతోపాటు సినిమా ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు హీరోలు ఈ స్థాయి వదులు పెడితే కింద పనిచేసేటువంటి కార్మికులు జూనియర్ ఆర్టిస్టులే కానీ లైట్ మైండ్సే కానీ కార్మిక విభాగం అంతా దాదాపు ఒక పదిహేను వేల మంది వరకు ఉన్నుంటారు వాళ్ళని ఎట్లా ఆదుకుంటారు సరే వీళ్ళకు ఓ సంవత్సరం తర్వాత అయినా పెద్దగా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది వాళ్ళను ఆదుకోవడం ముఖ్యంగా ఆ ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళకి ఎట్లాంటి సహాయం చేయదు వాళ్ళకి ఏంటంటే చాలామంది పేద వాళ్ళంతా అంటే వాళ్ళకి రికార్డుతే కానీ రొక్కడూ రోజు కూలీగా ఉంటుంది అంటే వాళ్ళకు షూటింగ్ అయినప్పుడే వాళ్ళకు డబ్బులు రావడం ఇవన్నీ ఉంటాయి బట్ సేమ్ టైం ఏంటంటే కొంతమందికి ఏంటంటే గవర్నమెంట్ రేషన్ కార్డ్స్ ఉన్నాయి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు పన్నెండు కేజీల రైస్ ఐదు పదిహేను వందల రూపాయలు చేరుకున్నాయి ఎవరైతే అటువంటి వాళ్ళకి ఏంటంటే చిరంజీవి గారి ఆధ్వర్యంలో మన అక్కడ ఒక కమిటీ వేసుకొని వాళ్ళు ఒక పద్నాలుగు వేల మందికి ఇప్పటికే ఈ గ్రాసరీ ఇచ్చారు అంటే బియ్యం కావచ్చు పప్పు ఉప్పులు అయితే నిన్న కూడా మీటింగ్లో మాట్లాడినప్పుడు మన ట్రస్ట్ ద్వారా ఒక పద్నాలుగు వేల మందికి నేను ఇస్తా అని చెప్పినా అది కూడా మేబీ మూడు నాలుగు రోజులలో ఆ పద్నాలుగు వేల మందికి వాళ్ళకు కావలసినటువంటి నిత్యావసరమైనటువంటి వస్తువులు బియ్యం కావచ్చు నూనె పిండి చింతపండు ఇవన్నీ కూడా నేను చెప్పిన నిన్న తొమ్మిది ఐటమ్స్ ఉంటాయి అది కూడా ఒక ఫోర్ ఫైవ్ డేస్లో పద్నాలుగు వేల మందికి మన ట్రస్ట్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది వీటితో పాటు వీటికి లింక్అప్ అయినటువంటి టీవీ సీరియల్స్ కానీ ఓటీటీ ప్లాట్ఫామ్స్ నిర్మించేటువంటి సిరీస్లు కానీ ఇవి సినిమా అంత హడావుడి ఉండదు హంగామా ఉండదు అంత పెద్ద సెటప్స్ ఉండవు అంతమంది వర్కర్స్ కూడా ఉండరు ఈ విషయంలో ఏమన్నా ఆలోచించి పర్మిషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది అంటే మనకు టీవీ సైడ్ వచ్చేసరికి మనకు మా టీవీ కానివ్వండి సేమ్ టైము ఈటీవీ కానివ్వండి జీ కానివ్వండి జీ తెలుగు వీళ్ళందరూ కూడా నాతో సంప్రదించరు వాళ్ళ కూడా పర్మిషన్ అంటే వాళ్ళు ఇండోర్ పర్మిషన్స్ ఉంటాయి యాభై అరవై మంది మధ్యలో జరిగేటువంటి కాబట్టి ఇవన్నీ జరుగుతున్నటువంటి ధరమిలా ఈరోజు మీకు అందరూ తెలుసు ప్రపంచం కరోనా వైరస్లో అతలాకుతలమై కరోనా లాక్డౌన్ జరుగుతున్నటువంటి సందర్భంలో అందరికీ టీవీ ఉండేప్పటికే ఇబ్బంది లేకుండా ఉన్నది అంటే టీవీ సీరియల్ కావచ్చు లే సేమ్ టైం పిక్చర్స్ కావచ్చు అదే ఒక ఎంటర్టైన్మెంట్ అయింది లేకపోతే అసలు వేరే లేనే లేదు కాబట్టి తప్పకుండా పాజిటివ్ దృక్పథంతో ఉన్నాం తప్పకుండా ఆ విషయంలో బి పాజిటివ్ నేను మొదటి నుంచి అదే చెప్తున్నా వాళ్ళను కూడా ఒక డెలిగేషన్ మొన్న నచ్చిపోయినారు వాళ్ళందరిది సినిమా ఇండస్ట్రీది కలిపి నిర్ణయం తీసుకుంటాం అయితే రాకేష్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎదురు చూస్తుంది అయితే రాకేష్ ఇక్కడ ప్రధానమైన సమస్య ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టూ డేస్ బ్యాక్ లొకేషన్స్కి సంబంధించి ఒక క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది లొకేషన్స్ ఏవైతే ఉంటాయో అక్కడ ఆ లొకేషన్స్కి సంబంధించినటువంటి ఎటువంటి పన్నులు కానీ ఎటువంటి ఫీజులు కానీ వసూలు చేయరు సింగిల్ విండో క్లియరెన్స్ ఉంటుంది సింగిల్ విండో క్లియరెన్స్తో పాటుగా కేవలం కాస్ట్ అండ్ డిపాజిట్ పే చేస్తే మళ్ళీ తిరిగి కాస్ట్ డిపాజిట్ని తిరిగి షూటింగ్లకు ఇవ్వడానికి అవకాశం ఎవరైతే ప్రొడ్యూసర్స్ ఉంటారో వాళ్ళకి తిరిగి ఇచ్చడానికి అవకారం ఉంటుంది ఫ్రీగా లొకేషన్స్ అన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నది ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక ఆఫర్ అటువంటి ఆఫర్ తెలంగాణ ప్రభుత్వం వైపు నుంచి సినీ పరిశ్రమ ఎక్స్పెక్ట్ చేస్తున్న సందర్భంలో ఆ దిశగా ఆలోచించే ఆస్కారం ఏమైనా ఉందా అడగండి ఎగ్జాక్ట్లీ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొంత ఎగ్జెంప్షన్ ఇచ్చింది లొకేషన్ విషయంలో ఎలాంటి ఛార్జెస్ లేకుండా ఉచితంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి లొకేషన్స్ షూటింగ్స్ కోసం వాడుకోవచ్చు చిన్నపాటి కాషన్ డిపాజిట్ పే చేస్తే మళ్ళీ షూటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళకు తిరిగి ఇచ్చే విధంగా ఒక ప్లాన్ తీసుకొచ్చింది దాంతోపాటు ఆ పర్మిషన్స్ అన్నీ కూడా లొకేషన్స్ యూజ్ చేసుకునే పర్మిషన్స్ అన్నీ కూడా సింగిల్ విండోలో ఆన్లైన్ పద్ధతిలో తీసుకుంది ఇంతకుముందు పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి అధికారుల పర్మిషన్ తీసుకోవాలి పవర్ వాడుకుంటే ఎలక్ట్రిసిటీ పర్మిషన్ తీసుకోవాలి ఇవన్నీ లేకుండా ఇదేమైనా తెలంగాణలో ఆలోచించే అవకాశం ఉంటుందా ఈ సంక్షేమ సమయంలో ఇవన్నీ మనం తీసుకున్నటువంటి నిర్ణయాలే డే వన్ రోజు ఈ సింగిల్ విండో అనేటువంటి ప్లాట్ఫామ్ తెచ్చింది మన ప్రభుత్వం ఎందుకంటే వాళ్ళకు వేరియస్ డిపార్ట్మెంట్ల ద్వారా షూటింగ్ లొకేషన్లో పర్మిషన్ తీసుకోవాలంటే వాళ్ళకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటే నేనే ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్లో మీరు అప్లై చేయండి ఆన్లైన్లో డెఫినెట్గా అవన్నీ జరుగుతాయి అని చెప్పేసి తప్పకుండా ఆ పద్ధతులు మెనమై పాటించినాం కాబట్టి డెఫినెట్గా వాళ్ళకు వచ్చే ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత నాది థ్యాంక్ యూ ఇది మొత్తంగా అయితే ఒకటి రెండు రోజుల్లోనే మంచి నిర్ణయం అయితే తీసుకోవాలనే అవకాశం ఉంటుంది ముఖ్యమంత్రి దగ్గర సమావేశం ఉంటుంది మొదటగా వాళ్ళకు ఉన్నటువంటి ప్రపోజల్స్ ఏంటి వాళ్ళకి ఏం కావాలి ట్యాక్స్ ఎగ్జిమ్షన్ కావాలా లేకపోతే థియేటర్ల దగ్గర నుంచి కొంచెం తక్కువ ఫీజు వసూలు చేయాలా గవర్నమెంట్ ఇచ్చేటువంటి కొత్తగా ఏదైతే ఒక అంటే కొత్తగా ఒక విధానం అమల్లోకి వస్తుందో ఫిజికల్ డిస్టెన్స్కి సంబంధించి ఆ విధానంలో ఎంత ఎన్ని సీట్లు వాడుకుంటే అన్ని సీట్లకే వసూలు చేయాలా ఆ కొత్త విధానం ఎలా ఉంటుందో అనేది మేము ఫిలిం ఇండస్ట్రీ వైపు నుంచే ప్రపోజల్ అడిగాం కాబట్టి ఆ ప్రపోజల్స్ వచ్చాక మేము ఆలోచిస్తాము దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటాం ప్రస్తుతానికైతే కింది స్థాయిలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి కింది స్థాయిలో ఉన్నటువంటి జూనియర్ ఆర్టిస్టులు కానీ లైట్ మెన్స్ కానీ వీళ్ళందరినీ కూడా ఆదుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది వాళ్ళకి సొంతంగా తన ట్రస్ట్ నుంచి కూడా సరుకులు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానంటూ మంత్రి తలసాని చెప్తున్నారు